హలో వెల్కమ్ టు ఇహా టీవీ నేను మీ ప్రశాంత్ ఈ రోజు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన హెడ్లైన్స్ సంబంధించి కొంచెం వివరించే ప్రయత్నం చేస్తాను ఇక మొట్టమొదటిగా ఈనాడు పేపర్ పత్రికకు సంబంధించి మొట్టమొదటి మన రాష్ట్రపతి దేశ ప్రథమ పౌరురాలు ముర్ము గారి యొక్క జాతిని ఉద్దేశించిన ఏదైతే మాటలు ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు సంబంధించి ప్రధాన బ్యానర్ ఐటెంగా ముద్రించారు భారత్లో సరికొత్త విశ్వాసం సోదర స్ఫూర్తితో మరింత ముందుకు వెళ్ళాలి కుల మత ప్రాంతీయత్వాల కన్నా భారతీయతే గొప్పదని కూడా చాటాలంటూ ఆమె చేసిన వ్యాఖ్యలను బ్యానరేటంగా ముద్రించారు మొత్తానికి సహానుభూతిలో మహిళలకు సాటెవరు అదేవిధంగా స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగం అంటూ కూడా ప్రధానంగా బ్యానర్ ఐటంగా ముద్రించారు స్వతంత్రానికి అర్థమేమిటి అంటూ కూడా ఇక 4వ పేజీలో ముద్రించిన ఐటెంకి సంబంధించి పూర్తిగా ఈ మనం చూస్తూ ఉన్నాం ఇక భాజపా 100 అబద్ధాలు భాజపా అధికారంలోకి వచ్చినాక 100 అబద్ధాలు అంటూ కూడా ఒక సీడీని ఆవిష్కరించారు ఆ సీడీకి సంబంధించి భాజపా 100 అబద్ధాలు సీడీని ఆవిష్కరిస్తున్నామంటే కేటీఆర్ అదేవిధంగా బారాస సామాజిక మధ్యాహ్నం విభాగానికి సంబంధించిన జగన్మోహన్ రావు అదేవిధంగా క్రిషాంక్ సతీష్ దినేష్ అంటూ కూడా ఒక ప్రధానమైన వార్తను చూస్తూ ఉన్నాం ఇక వాస్తవాలకు పునాదులపైనే ఆ పార్టీ రాజకీయం దాని అమలు రూపాన్ని ప్రజలు ముందుంచాలి పుస్తకం సీడీ ఆవిష్కరణ మంత్రి కేటీఆర్ అబద్ధాల పునాదులపైన భాజపా రాజకీయం చేస్తూ ఉందని బారాస కార్యనిర్వహణ అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు ఆ పార్టీ అసలు రూపాన్ని విస్తృతంగా ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉందంటూ కూడా ఆయన పేర్కొన్నారు కేంద్రంలోని భాజపా ప్రభుత్వ వైఫల్యాన్ని తెలంగాణకు చేసిన అన్యాయాలను వివరిస్తూ ఒక 100 అబద్ధాల పుస్తకాన్ని పరిపాలనలోకి వచ్చిన తర్వాత 100 అబద్ధాలు ఆడింది అంటూ కూడా ఒక పుస్తకాన్ని అదేవిధంగా సిడీని కూడా ప్రగతి భవన్లో సోమవారం నిన్న కేటీఆర్ ఆవిష్కరించిన ఆ ప్రధానమైన వార్తను బ్యానర్ ఐటంగా ముద్రించారు ఇకపోతే పోలీస్ స్టేషన్లో విత్తనాలు పంచిన పాలన కాంగ్రెస్ది అంటూ కూడా ఎల్లారెడ్డి సభలో కేటీఆర్ ధ్వజం నిన్న ఏదైతే కేటీఆర్ కామారెడ్డికి సంబంధించి సభలో పాల్గొన్నారు సభకు వెళ్ళే ముందు కొంత అస్వస్థతకు లోనైన తర్వాత పూర్తిగా మళ్ళీ తిరిగి రీఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఆయన కామారెడ్డి అదేవిధంగా ఎల్లారెడ్డి సభలో కూడా పాల్గొన్నారు మొత్తానికి ఆ సభలోకి సంబంధించి పోలీస్ స్టేషన్లో ఉండి కూడా విత్తనాలు పంచిన చరిత్ర అంటూ కాంగ్రెస్ను తీవ్ర విమర్శలు చేశారు ఇదొక ప్రధానమైన వార్త మొత్తానికి ఒకే రోజు 5,809 కోట్ల జమ 9,02,843 మందికి లబ్ధి అంటూ కూడా అంటే దాదాపు 1,00,000 లోపు రుణమాఫీలు జరగబోతున్నట్టుగా పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం చెప్తా ఉంది దీనికి సంబంధించి పూర్తిగా 99,999 రూపాయల లోపు ఉన్న వారికి రుణమాఫీ అందించబోతా ఉన్నారు రుణమాఫీకి సంబంధించి పూర్తిగా మాఫీ కాబోతా ఉన్నాయి అంటూ కూడా ఈ యొక్క ప్రధానమైన వార్తను చూస్తూ ఉన్నాం స్థలాల వేలం దివాలా కోరుతనం రాష్ట్ర ప్రభుత్వంపై కిషన్ రెడ్డి ధ్వజం అధికారంలోకి వచ్చాక బారాస కాంగ్రెస్ కార్యాలయాలకు కేటాయించిన భూములను వెనక్కి తీసుకుంటామని కూడా వెల్లడించారు మొత్తానికి స్థలాల వేలం దివాలా కోరుతనానికి బీఆర్ఎస్ ప్రభుత్వం దివాలా కోరుతనానికి పూర్తిగా నిదర్శనం అంటూ కూడా కిషన్ రెడ్డి పలు విమర్శలు చేశారు ఆ విమర్శలకు సంబంధించి పూర్తిగా ఈ యొక్క బ్యానర్ ఐటంగా ముద్రించారు ఇక సమావేశంలో అయితే కాంగ్రెస్ టికెట్లకు 18 నుంచి దరఖాస్తులు స్వీకరణ ఇక వచ్చే నెల 2వ వారంలో అభ్యర్థుల జాబితా ప్రకటన అంటూ కూడా వార్తను చూస్తూ ఉన్నాం పీఈసీ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం మొత్తానికి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేయడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ఆంధ్రప్రదేశ్ ఏదైతే ప్రదేశ్ ఎన్నికల కమిటీ స్క్రీనింగ్ కమిటీలు నిర్ణయించింది ఈ 2 కమిటీల సంయుక్త సమావేశం తొలిసారి సోమవారం గాంధీ భవన్లో జరిగింది దీనికి సంబంధించి ప్రధానమైన వార్తను చూస్తున్నాం దీనిలో పాల్గొన్నారు జానారెడ్డి రేణుక చౌదరి బట్టి మిగతా అగ్రనాయకులను చెప్పుకున్న వాళ్ళంతా కూడా ఈ యొక్క సభలో ఏదైతే ఈ స్క్రీనింగ్ కమిటీకి సంబంధించి పాల్గొన్నారు దీనికి సంబంధించి ఏదైతే వచ్చే నెల 2వ వారంలో అభ్యర్థుల జాబితా కూడా ప్రకటించబోతున్నారంటూ కూడా ఈ యొక్క వార్త ప్రధాన ఉద్దేశం దీనికి సంబంధించి ప్రాథమిక పాఠశాలల టీచర్ పోస్టులకు బీఎడ్ అభ్యర్థులకు అర్హులు కాదు అంటూ కూడా ఒక వార్తను చూస్తా ఉన్నాం వారి నియామకం విద్యా హక్కు చట్టానికి విరుద్ధం రాజస్థాన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు 2018 నాటి NCTE నోటిఫికేషన్ కొట్టివేత అంటూ కూడా ఒక వార్తను చూస్తూ ఉన్నాం ప్రాథమిక పాఠశాల టీచర్ పోస్టులకు కూడా బీఎడ్ అభ్యర్థులు అర్హులు కాదు అంటూ కూడా నిన్న ఏదైతే రాజస్థాన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో దానికి సంబంధించి పూర్తిగా బ్యానర్ ఐటంగా ముద్రించారు ఇక హిమాచల్లో వర్ష బీభోత్సవం 24 గంటల్లో 52 మంది మృతి కొండ చర్యలు పడి కూలిన శివాలయం 11 మంది మృతదేహాల వెలికితేత మొత్తానికి శిథిలాల కిందనే మరో 20 మంది భక్తులు అంటూ కూడా ఒక బ్యానర్ ఐటం చూస్తున్నాము సిమ్లాలో కొండ చర్యలు విరిగి పూర్తిగా కుప్పకూలిన శివాలయం ఈ విజువల్ను చూస్తూ ఉన్నాం ఈ ఏదైతే ఇమేజ్ని పూర్తిగా కొండ చర్యలు విరిగి ఇప్పటికే 11 మంది చనిపోయారు 24 గంటల్లో 52 మంది మృతి చెందారంటూ కూడా ఈ ఒక వార్తను చూస్తూ ఉన్నాం నిజంగా వర్ష బీభోత్సవం చాలా భయంకరంగా ఉంటుంది ఇక్కడ మాత్రం ఎక్కడికక్కడ వర్షం పడుతుంటే చాలు కొండ చర్యలు ఎక్కడ విరుగుతాయో ఎక్కడ ప్రాణ నష్టం జరుగుతుందో తెలియని పరిస్థితి ఇది మొత్తానికి సిమ్లాలో జరుగుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం ఇక ఏదైతే హలో సార్ డిపి కూడా మార్చారు సార్ కానీ నెట్ లేదు అంటూ కూడా ఒక ఏదైతే మనం చూస్తా ఉన్నాం దీనికి సంబంధించి సెటరికల్ గా ఆయన ఏదైతే కార్టూన్ సంబంధించి ఆ కార్టూన్ ఏదైతే డిపి అందరు మార్చాలి ఆ డిపికి సంబంధించి అనేది ఒక వార్తను మనం చూస్తా ఉన్నాం। ఇక ఆంధ్రజ్యోతి పత్రికకు సంబంధించి ఇక ద్రవ్యోల్బలంలో రెండో స్థానంలో తెలంగాణ పట్టణాల్లో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ఏడాదిలో 10% పెరిగిన నిత్యావసర ధరలు 34.6% ద్రవ్యోల్బలంతో కూరగాయలు టాప్ అంటూ కూడా ఒక వార్తను ముద్రించింది। నిజంగా తెలంగాణ ద్రవ్యోల్బలంలో దూసుకెళ్తుంది। అసలు ద్రవ్యోల్బలం పెరగడం వల్ల రూపాయి విలువ క్షీణిస్తుంది। కిలో టమాటాలు కొనుక్కుంటే దాదాపు సంచులలో డబ్బులు తీసుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది। అందుకే ఖచ్చితంగా ద్రవ్యోల్బలం పైన రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నిజంగా ప్రభుత్వాలకు సంబంధించి పూర్తిగా ద్రవ్యోల్బణం పెరగకుండా ధరలు పెరగకుండా చూడాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వాలపైన ఉంది। దీనికి సంబంధించిన ప్రధానమైన ఐటమ్ మొత్తానికి తెలంగాణలో పట్టణాలతో పోలిస్తేనే గ్రామ ప్రాంతాలలో కూడా ద్రవ్యోల్బణం ఎక్కువ పెరుగుతూ ఉంది। నిత్యావసరాల ధరలు కూడా విపరీతంగా పెరుగుతూ ఉన్నాయనేది ఈ యొక్క వార్త ముఖ్య ఉద్దేశం। ఇక హిమాలయ రాష్ట్రాల్లో వర్ష బీభోత్సవం, హిమాచల్ ప్రదేశ్లో 51 మంది మృతి, గుడిపైన కొండ చర్యలు పడి 9 మంది మృతి, శిథిలాల కింద 20 మంది, మరో చోట 5గురిని బలిగొన్న కొండ చర్యలు, ఉత్తరాఖండ్లో వరదలకు 3 మృతి, చాముందారి యాత్రకు 2 రోజుల బ్రేక్ అంటూ కూడా ప్రధానమైన వార్తను చూస్తున్నాం। ఇంతకుముందే చెప్పాం అక్కడ వర్ష బీభోత్సవం చాలా ఘోరంగా ఉంటుంది। వర్షం పడితే చాలు కొండ చర్యలు విరిగి చాలామంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కనబడతా ఉంది। ఇక వర్షాలు వరదలపైన కేంద్ర హోంశాఖ సమీక్షా సమావేశం నిర్వహిస్తూ ఉంది। దీనికి సంబంధించిన ప్రధానమైన వార్తను చూస్తూ ఉన్నాం। ఇక ఆంధ్రజ్యోతి సంస్థలను తొక్కేద్దాం, 2014 సీఎం కేసీఆర్ స్వయంగా నాతో చెప్పారంటూ కూడా ఏదైతే మాజీ IAS అధికారి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను మనం ప్రధానంగా బ్యానర్ ఐటంగా ముద్రించారు। ABN ఆంధ్రజ్యోతి పైన సర్కారు అక్కాస్ అంటూ కూడా స్వతంత్ర వేడుకలు అందరికీ ఆహ్వానం కొనసాగుతున్న అనాధికార నిషేధం విధించింది ఆంధ్రజ్యోతి ఛానల్ పైన పత్రిక పైన అంటూ కూడా ఒక ఏదైతే బ్యానర్ ఐటమ్ ముద్రించింది। మొత్తానికి 7 కొండల వెంకన్న కన్నావా విన్నావా స్వప్రయోజనాల కోసం AP చీఫ్ మినిస్టర్ చీప్ రిక్స్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన గురి, TDP బోర్డు సభ్యత్వం పైన వారికి సమాచారం, మీ వాళ్ళెవరైనా ఉన్నారా అని కబురు తోసిపుచ్చిన ఆ ఇద్దరు పెద్దన్నలను ప్రసన్నం చేసుకోవడం AP CM ఎజెండా అంటూ కూడా ఒక వార్తను చూస్తున్నాం। గతంలో గవర్నర్ మేనల్లుడికి భువనేశ్వర్లో ప్రత్యేక పదవి అంటూ కూడా వార్తను ముద్రించింది। వెంకటేశ్వర స్వామిని వదలకుండా కూడా వాడాం అంటూ కూడా ఒక 7 కొండల వెంకన్న కన్నావా విన్నావా అనేది ఒక వార్తను మనం చూస్తూ ఉన్నాం। సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి CBI చీఫ్ పైన కూడా గురిపెట్టింది అంటూ కూడా అక్కడున్న ప్రభుత్వం పైన ఏదైతే విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆ విమర్శలకు సంబంధించి ప్రధానమైన వార్తను మనం చూస్తూ ఉన్నాం। ప్రాథమిక పాఠశాల బోధనకు బీఈడీలు అర్హులు కాదు అంటే ఏదైతే ప్రాథమిక పాఠశాల బోధనకు నేను ఇంతకుముందు మనం చూసాము సుప్రీంకోర్టుకు సంబంధించి ఏదైతే తీర్పిచ్చిందో రాజస్థాన్ ఏదైతే కేసులో తీర్పిచ్చిందో ఆ తీర్పుకు సంబంధించి ప్రాథమిక విద్యకు బీఈడి పోస్ట్ అంటే బీఈడి చదివిన వారు అర్హులు కాదు అంటూ కూడా ఒక వార్తను చూస్తూ ఉన్నాం। ప్రాథమిక ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఉంటుంది, పిల్లలకు న్యాయమైన విద్యా హక్కులో భాగం NCTE నోటిఫికేషన్ అందుకు విరుద్ధం రాజస్థాన్ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు। మొత్తానికైతే రాజస్థాన్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించింది, దానికి సంబంధించి ప్రధానమైన వార్తను చూస్తూ ఉన్నాం। ఇక ఏజెంతా ఫోటోలు పంపు, నిన్ను పర్సనల్గా కలవాలి మాట్లాడాలి, ఓ జాతీయ స్థాయి క్రీడాకారునికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేషీలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇబ్బందికరమైన మెసేజీలు అంటూ కూడా ఒక వార్తను చూస్తూ ఉన్నాం। మంత్రి వద్దకు వెళ్ళినప్పుడు నంబర్ తీసుకుని ఉద్యోగి పూర్తిగా బంధువుకు చెప్పుకొని బాధపడ్డ సదరు క్రీడాకారిణి ఆపరేటర్కు ఫోన్ చేసి నిలదీసిన క్రీడాకారిణి బంధువు అంటూ కూడా ఒక వార్తను చూస్తూ ఉన్నాం। శ్రీనివాస్ గౌడ్ పైన పలు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయన దగ్గర ఏదైతే ఆయన పేషీలో పనిచేసే డేటా ఎంట్రీ ఆపరేటర్ కూడా ఇబ్బందికరమైన ఒక క్రీడాకారిణికి మెసేజ్ పంపుతున్న ఒక వార్తను మనం చూస్తూ ఉన్నాం। ఇక ఇదేం పద్ధతి మంత్రి దృష్టికి తీసుకెళ్తానని కూడా హెచ్చరిక చేశారంట ఆ క్రీడాకారిణి బంధువు కూడా ఫోన్ చేసి ఇలాంటి పద్ధతి మంచిది కాదు, ఖచ్చితంగా నేను మంత్రి దృష్టికి తీసుకెళ్తానని కూడా చెప్పిన వార్తను చూస్తూ ఉన్నాం। ఇక రోడ్డున పడతావని ఉద్యోగికి అంటే నేను నా కుటుంబం రోడ్డున పడుతుంది, ఖచ్చితంగా ఉద్యోగికి రోడ్డున పడతానని ఉద్యోగి వేడుకలు, మంత్రి దృష్టికి ఘటన, విధుల నుంచి కూడా తొలగించిన వార్తను మనం చూస్తూ ఉన్నాం। ఇట్లాంటిది ఇది కరెక్ట్ కాదు, మొత్తానికి వచ్చిన వారి నెంబర్ తీసుకొని ఇలా చేసి క్రీడాకారిణి నిజంగా రాష్ట్రానికి ఎంతో పేరు తీసుకొచ్చిన క్రీడాకారిణికి మెసేజ్ పంపడం ఇట్లా ఇప్పుడు ఆ మెసేజ్ పంపడం వల్ల ఏమొచ్చిందో తెలియదు కానీ ఆ ఆనందం పూర్తిగా ఆయన కుటుంబం ఇప్పుడు ఉద్యోగం తొలగించడంతో రోడ్డున పడే పరిస్థితే కదా, అందుకే కొంత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి। మొత్తానికి ఇది ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రధానమైన వార్తను చూస్తూ ఉన్నాం, వార్తలకు సంబంధించిన హెడ్లైన్స్। ఇక వెలుగు దినపత్రికకు సంబంధించి బ్యానర్ ఐటంగా మన దేశ ఏదైతే అత్యున్నతమైన మొదటి పౌరురాలు ముర్ము గారి యొక్క వార్తలు చూసి దీనికి సంబంధించిన ఏదైతే వార్త అంటే ఆమె మాట్లాడిన ఏదైతే జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగానికి సంబంధించి ప్రధానమైన వార్తను మనం చూస్తా ఉన్నాం. అనేక సవాళ్లను ఎదుర్కొంటూ దేశాభివృద్ధికి సహకరిస్తున్నారు. కులం మతం భాష కంటే భారతీయుడు అనే గుర్తింపే చాలా గొప్పది. మహిళల ఆర్థిక సాధికారతలోనే సమాజంలో వారి స్థానం బలోపేతం. స్వతంత్ర దినోత్సవ ప్రసంగంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంటూ కూడా ఒక వార్తను ఏదైతే జాతిని ఉద్దేశించిన చేసిన ఆమె యొక్క ప్రసంగానికి సంబంధించి ప్రధానమైన బ్యానర్ ఐటంగా ముద్రించింది. 32 మంది ఎమ్మెల్యేలు 5 మంత్రులు యాక్టివ్. రాష్ట్రంలో వివిధ పార్టీల నుంచి టికెట్లు ఆశిస్తున్న కొందరు ఇప్పటికే ఊర్లలో పలు కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. 5 మంత్రులు 32 మంది ఎమ్మెల్యేలు అంటూ సొంత పైసలతోటే పాటు ఇటు ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో నిమగ్నం అయిపోయారు. వీరందరూ మళ్ళీ టికెట్ కన్ఫర్మ్ అయినలే అని తెలుస్తూ ఉంది. సర్వేల ఆధారంగా ఏ ఏరియాలో తమకు వ్యతిరేకంగా ఉందో అక్కడ ఎలక్షన్ షెడ్యూల్ లోపు పనులు పూర్తి చేయాలని కూడా భావిస్తున్నారు. సొంత పార్టీ నుంచి సీట్ ఇది పూర్తిగా ఎమ్మెల్యేలకు సంబంధించి సొంత నిధులు ఖర్చు పెట్టుకొని ఇక ఇంకో 4 మాసాల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎక్కడైతే ఓట్లు రావు, ఎక్కడైతే కొంత వారికి పేరు కొంత ఇబ్బందికరంగా మారిపోతుందో దానికి సంబంధించి అక్కడ తిష్టవేసి అక్కడ ఖచ్చితంగా రానున్న ఎలక్షన్లో గెలవడానికి మాత్రం ప్రయత్నిస్తున్నారు అని అంటూ కూడా ఒక వార్తను ముద్రించింది. మొత్తానికైతే ఏమున్నా చెప్పండి చేసి పెడతామంటూ కూడా ముందుకొస్తున్నారు. ఎలక్షన్ల ముంగిట జనం ముందుకొస్తున్న ఎమ్మెల్యేలు సొంత పైసలతోటైనా పనులు చేస్తామంటూ కూడా హామీలు ఇస్తూ ఉన్నారు. వర్గాలు కులాల వారిగా మీటింగ్లు పెడతా ఉన్నారు. రోడ్డు డ్యానేజీలు, వాటర్ ప్లాంట్, కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శ్రీకాకుళం చూస్తున్నారు. వెంటనే ప్రభుత్వం నుంచి నిధులు తెప్పించుకునే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారంటూ కూడా ఈ యొక్క వార్తను చూస్తూ ఉన్నాం. ఇప్పటికే 32 మంది ఎమ్మెల్యేలంట, దాదాపు 32 మంది ఎమ్మెల్యేలు 5 మంత్రులు యాక్టివ్గా ఎలక్షన్ సాధారణ ఎలక్షన్ కొద్ది రోజులు ఉన్న నేపథ్యంలో పూర్తిగా ప్రజల మధ్యలోకి వెళ్తూ ఉన్నారు. వారికి ఏ అవసరం ఉన్నా కూడా మేమున్నాము అని సొంత ప్రభుత్వం నుంచి డబ్బులు రాకున్నా కూడా ఆ నిధులు రాకున్నా వారి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వాళ్ళు వారికి పనులు చేస్తామని హామీలు ఇస్తూ ఉన్నారు. దానికి సంబంధించి పూర్తిగా ఒక బ్యానర్ ఐటంగా ముద్రించింది. ఇక 1 లక్ష లోపు రుణమాఫీలు మాఫీ మొత్తానికి 6,56,000 కోట్ల రూపాయలు పూర్తిగా రిలీజ్ చేసిన ప్రభుత్వం తాజాగా 10.79 లక్షల మంది లోన్లు చెల్లింపు మాఫీ కోసం 14.34 లక్షల మంది రైతుల ఎదురుచూపు అంటూ కూడా ఒక వార్తను చూస్తూ ఉన్నాం. వీరంతా 1 లక్ష లోపు లోన్ ఉన్న వాళ్ళే కూడా పూర్తిగా హామీ మరొక 11,445 కోట్లు కావాలి అంటూ కూడా ఏదైతే నిన్న మన వార్తను చూస్తూ ఉన్నాం. నిన్న పంట రుణాల మాఫీ పైన హరీష్ రావు కూడా మాట్లాడిన వ్యాఖ్యలను మనం చూస్తూ ఉన్నాం. మాట నిలబెట్టుకున్న కేసీఆర్ 1 లక్ష లోపు రుణమాఫీ పైన సీఎంకు హరీష్ రావు థ్యాంక్స్ చెప్తా ఉన్నారు. రైతుల సంక్షేమంలో రాజీ పడేది లేదంటూ కూడా హరీష్ రావు ట్వీట్ చేశారు. ఇది ఒక ప్రధానమైన వార్తను చూస్తూ ఉన్నాం. ఇక నీట్ చిచ్చు, తండ్రి కొడుకుల ఆత్మహత్య, నీట్లో క్వాలిఫై లేదని మనస్తాపంతో కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. అది తట్టుకోలేని తండ్రి కొడుకు అంత్యక్రియలు పూర్తి కాగానే ఉరేసుకొని ఈ ఘటన చెన్నైలో జరిగింది. దీనికి సంబంధించిన ప్రధానమైన వార్త నిజంగా ఒక సీట్ రాకపోతేనో మిగతా చనిపోవడం, ఆ తర్వాత వాళ్ళ తండ్రి కూడా కొడుకు ఆత్మహత్యను చూసి చెలించలేక ఆయన కూడా ఉరివేసుకొని చనిపోవడం చాలా బాధాకరమైన సంఘటన. ఇట్లాంటి సమాజంలో జరగకూడదు. ధైర్యంతో బతకాల్సిన అందరూ ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. ఇక చంద్రయాన్ 3 ప్రాజెక్టు కీలక దశకు చేరుకుంది. ప్రస్తుతం చంద్రుడి కక్షలోనే తిరుగుతున్న స్పేస్ క్రాఫ్ట్ను ఇస్రో సోమవారం మరింత దగ్గరికి చేర్చింది. బుధవారం మరోమారు కక్ష తగ్గించనున్నారు. ఇక చంద్రయాన్ 3కి సంబంధించిన ఒక వార్తను చూస్తూ ఉన్నాం. గగనతలంలోకి ఉపరితలం నుంచి గగనతలంలోకి తీసుకెళ్లిన చంద్రయాన్ పూర్తిగా నిర్ణీత కక్షలోనే తిరుగుతుంది. చంద్రుడికి అతి దగ్గరగా వెళ్తూ ఉంది. ఇక దూరం కూడా తగ్గి పూర్తిగా చంద్రుడు దగ్గరికి వెళ్తూ ఉంది అనేది కూడా ప్రధానమైన వార్తను చూస్తూ ఉన్నాం. ఇకపోతే పంచాయతీ కార్మికులకు 5 లక్షల ఇన్సూరెన్స్, గ్రామ పంచాయతీల్లోనే పనిచేస్తున్న మల్టీపర్సన్స్ వర్కర్లకు ఎల్ఐసి ద్వారా 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సదుపాయం కూడా కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన జీవో కూడా జారీ చేసింది. దీనికి సంబంధించి నిజంగా మొన్నటి వరకు పంచాయతీ కార్మికులు కూడా ధర్నా చేశారు. మా వేతనాలు పెంచాలంటూ కూడా ఆ వేతనాలకు సంబంధించి కొంత హామీ రావడంతో వారు సమ్మెను విరమించారు. ఈ సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఒక జీవో జారీ చేసింది. దానికి సంబంధించి ఎవరైతే పంచాయతీ కార్మికులుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా 5 లక్షల ఇన్సూరెన్స్ కూడా ప్రకటించింది. ఈ ఇన్సూరెన్స్ ఎల్ఐసి ద్వారా వాళ్ళకు అందించే ప్రయత్నం చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన ప్రధానమైన వార్త. 10 సార్లు గెలిస్తేనే కాంగ్రెస్కి ఏం చేసింది, 10 సార్లు గెలిస్తే కాంగ్రెస్ ఏం చేసింది, మమ్మల్ని ఏడిపించిన పార్టీకి మళ్ళీ ఓటేయాలంటూ కూడా కేటీఆర్ నేను ఏదైతే ఎల్లారెడ్డి సభలో చేసిన వ్యాఖ్యలను ప్రధాన వార్తగా ముద్రించింది. 50 ఏళ్లు పాలించిన రాబందులకు రైతు బంధు ఆలోచన ఎందుకు రాలేదు, సిలిండర్కు దండం పెట్టి బీజేపీకి ఓటుతో బుద్ధి చెప్పాలంటూ కూడా నిన్న కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మనం చూస్తూ ఉన్నాం. మనకు రామబాణం కేసీఆర్ అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. దాదాపు 50 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్ ఏం చేయలేదు, అసలు రైతు బంధు ఎందుకు గుర్తుకు రాలేదు కాంగ్రెస్కు అంటూ కూడా ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు, ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించిన ప్రధాన వార్తగా ముందు భూములను అమ్మేసింది ఓట్లు కొనేందుకే రాష్ట్ర సర్కార్ పైన బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి కూడా ఫైర్ అయ్యారు. వేలాన్ని అడ్డుకుంటాం, బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మక్కై పార్టీ ఆఫీసుల పేరుతో భూములు పంచుతున్నాయి, మేము అధికారంలోకి రాగానే వాటిని రద్దు చేస్తాం, అసైన్డ్ పేదల భూములను గుంజుకొని రియల్ ఎస్టేట్ దందా చేస్తుంది అంటూ కూడా ఆయన ఆగ్రహం చేశారు. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పెరిగిన సిచ్యువేషన్లో భూములను పూర్తిగా ఓట్ల కోసం అమ్ముకుంటా ఉంది, మిగతా సంస్థలకు అమ్ముకొని ఆ డబ్బులతోటే ఓట్లు కొంటా ఉంది అంటూ కూడా ఏదైతే కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం పైన ఫైర్ అవుతూ ఉన్నాడు. మేము వస్తే మాత్రం ఖచ్చితంగా అసైన్ పేద భూములను గుంజుకొని మళ్ళీ అంటే ఖచ్చితంగా మళ్ళీ పేదలకు అప్పచెప్తామంటూ కూడా నిన్న ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు సంబంధించి పూర్తిగా ఒక వార్తను చూస్తూ ఉన్నాం. కొండ చర్యలు విరిగిపడి 50 ఇంతకుముందు చూసాము ఏదైతే హిమాచల్లో వరద బీభత్సం, దానికి సంబంధించి 50 మంది మృతి అంటూ కూడా ఇది మళ్ళీ ప్రధానమైన వార్తగా ముద్రించింది. ఇక తెలంగాణకు 34 పోలీస్ మెడల్స్, 22 మంది గ్యాలరెంటీ, 2 ప్రెసిడెంట్ పోలీస్ పథకాలు, 10 మందికి మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్, మొత్తానికి ఇక తెలంగాణ పోలీసులకు 34 మందికి మెడల్స్ వచ్చాయి. దానికి సంబంధించిన ప్రధానమైన వార్తను చూస్తూ ఉన్నాం. కుటుంబ కలహాలతో భార్యను చంపి ఉరేసుకున్న భర్త, కొంగుతో ఉరేసి ఇటుకలతో తలపైన కొట్టి హత్య, హాస్టల్కి వెళ్ళి కూతుర్ని సూచొచ్చి ఉరివేసుకున్న భర్త. నిజంగా కరీంనగర్లో దారుణం 2 రోజుల తర్వాత వెలుగులోకి, కుటుంబ కలహాలతో భార్యను చంపి ఉరేసుకున్న భర్త అంటూ కూడా ఒక వార్తను చూస్తూ ఉన్నాం కరీంనగర్లో. ఇక కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన, వచ్చే నెలలో టికెట్ అప్లికేషన్లో విధి విధానాలకు సబ్ కమిటీ ఏర్పాటు, చైర్మన్గా దామోదర్ రాజనరసింహ. ఈ నెల 17 నాటికి విధి విధానాలకు ఖరారు చేయబోతా ఉంది. 18 నుంచి 25 వరకు అప్లికేషన్లకు ఛాన్స్ ఇవ్వబోతా ఉంది. దీనికి సంబంధించి వచ్చే నెలలో పూర్తిగా 2వ వారంలోనే వారు అభ్యర్థులు ప్రకటించే అవకాశం ఉంది అంటూ కూడా ఒక ప్రధానమైన వార్తను చూస్తూ ఉన్నాం. నిన్న వాళ్ళు ఏదైతే సబ్ కమిటీ నిర్ణయించుకుంది, దీనికి సంబంధించి అక్కడ ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసి దానికి దామోదర్ రాజనరసింహ కూడా చైర్మన్గా నియమించింది. దీనికి సంబంధించిన ప్రధానమైన వార్త.